ఆసియా ఖండంలో చాలా దేశాలు తమ పరిధిలో ఉన్న చిన్న చిన్న దేశాలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి కానీ భారత్ మాత్రం ఇప్పటిదాకా ఏ దేశంలోతోనూ అలా ప్రవర్తించలేదు చైనా పాకిస్తాన్ తప్ప ఏ దేశంతోనూ భారత్కి శత్రుత్వం లేదు అన్ని దేశాలకు ఆపన్న హస్తం అందించే భారత్ ద్వీపకల్ప దేశమైన మయన్మార్ పై మొదటిసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకంత బర్మాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది మన పక్కనే ఉండే మయన్మార్ అంతర్గత విషయాల్లో భారత్ ఎప్పుడు జోక్యం చేసుకోలేదు మిలిటరీ పాలనతో నిత్యం ప్రజలను హింసకు గురి వారి ఆ చిత్రహింసలు తట్టుకోలేక దొంగచాటుగా మన దేశంలోకి ప్రవేశిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించింది కానీ ఎప్పుడు కలుగజేసుకోలేదు కానీ వారం రోజులుగా కోకో దీవుల్లో జరుగుతున్న సైనిక విస్తరణ చూసి మాత్రం ఇక ఒంటి కాల మీద లేచింది దీనికి కారణమూ లేకపోలేదు కోకో దీవులు మయన్మార్ రీజన్ పరిధిలో ఉంటాయి పద్దెనిమిది వందల ఎనభై రెండు వరకు కోకో దీవులు బ్రిటిష్ బర్మా కింద ఉండేవి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇండియా నుంచి ఆ దీవులను బ్రిటిషర్లు విడగొట్టారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే పంతొమ్మిది వందల నలభై రెండులో జపాన్ సైన్యం ఖోఖో దీవులను తన ఆధీనంలోకి తీసుకుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి బర్మాకి స్వతంత్రం వచ్చిన తర్వాత బర్మా పాలన కిందికి వెళ్ళిపోయాయి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఖోఖో దీవులను కూడా ఇండియాకు అప్పగించింది జపాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు చాలా దేశాలు స్వతంత్రం పొందిన అంతకు ముందు తమ దేశంలో భాగంగా ఉన్న చిన్న చిన్న ప్రదేశాలను తిరిగి తమ దేశాలలో కలుపుకోవడం కోసం చాలా కష్టపడ్డారు ఖోఖో దీవులు జపాన్ మనకు అప్పగించినప్పుడు మనమే ఉంచుకున్నా బాగుండేది కానీ ముందు చూపులేని పాలకుల వలన నెహ్రూ నాయకత్వంలో వాటిని బర్మాకే దారాదత్తం చేశారు కోకో దీవులు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశంలో ఉన్నాయి ఎదురుగా అండమాన్ నికోబార్ దీవులు ఉండటం వల్ల కోకో దీవులు కాస్త ఎత్తుగా ఉంటాయి వాటి నుంచి అండమాన్పై నిఘా వేయొచ్చు మరోవైపు హిందూ మహాసముద్రం ద్వారా జరిగే రవాణా మొత్తం మలక్కా జలసంధి ద్వారా జరుగుతుంది ఒకవేళ చైనాతో యుద్ధం కనుక వస్తే కోకో దీవుల నుంచి చైనా అడుగులను భారత్ పసిగట్టేందుకు సులువుగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భర్మా కోకో దీవుల్లో మొత్తం ఐదు ఉంటే నాలుగు పెద్దవి ఒకటి చిన్నది దీనిలో రెండు దీవులను దీర్ఘకాల ఒప్పందం కింద చైనాకు లీజుకిచ్చింది అప్పటి నుంచి చైనా తన సైనిక స్థావరాలని అభివృద్ధి చేసుకుంటూ పోయింది నెహ్రూ దారదత్తం చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రధాని పివి భర్మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీవులకు చైనాకు లీజు ఇవ్వడమే అంగీకరించలేదు నిజానికి ఆ దీవుల వల్ల బర్మాకి ఎలాంటి లాభం లేదు అప్పుడే మన ప్రభుత్వం లీజుకు తీసుకుంటే బాగుండేది ఇప్పుడు ఇంత ఆందోళనకరంగా మారేదే కాదు పరిస్థితి ప్రస్తుతం తైవాన్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ చైనా తన రక్షణ కోసం కోకో దీవుల్లో అత్యాధునిక సర్వేలైన్స్ ని నెలకొల్పింది ఈ ర్యాడర్ సాయంతో అండమాన్ నికోబార్ దీవుల దగ్గర భారత్ వాయు నౌక దళాల కదలికలను సులువుగా పసిగడుతోంది చైనా తైవాన్పై దాడి చేసే సమయంలో భారత్ కనుక మలక్కా జలసంధిని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తుందనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా కోకో దీవుల్లో చైనా ర్యాడర్ సర్వేలైన్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసింది రక్షణ పేరుతో చైనా చేస్తున్న ఆక్రమణపై ఇప్పటి మయన్మార్లోని సైనిక ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది నిజానికి మన ఆర్మీ పవర్తో గట్టిగా రెండు రోజులు చాలు మయన్మార్లో సైనిక పాలనను కూల్చి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పని మయన్మార్లో అధ్యక్షురాలిని బంధించినప్పుడే చేయాల్సింది ఒకవేళ భారత్ కనుక మయన్మార్ మీద దాడి చేసుంటే దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడా దొరికేది అప్పుడు చైనా ఆక్రమణకు అడుగేసేది కాదు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మయన్మార్ని కాకపోయినా కనీసం కోకో దీవులను స్వాధీనం చేసుకున్నా చాలు డ్రాగన్ కంట్రీ ఎత్తులకు చెక్ పెట్టచ్చు గత కొంతకాలంగా పేరుకు చిన్న దేశాలపై చైనా విరుచుకు పడుతున్నా దాని అల్టిమేట్ టార్గెట్ మాత్రం ఇండియానే అందుకే మెల్లగా హాట్స్పాట్లను చూసుకుంటూ పోతోంది భూటాన్ అడ్డు పెట్టుకుని డోక్లామ్ను తైవాన్ అడ్డు పెట్టుకుని కోకో దీవులు ఆక్రమించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మొదట డోక్లాం తర్వాత లడఖ్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కోకో దీవులు ఇలా వరుస క్రమంలో కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాటి మయన్మార్ వరకు మేజర్ హాట్ స్పాట్లను ఏర్పరచుకుంది డోక్లాంలో ఇప్పటికే సైనిక బలగాల మోహరింపు పూర్తయింది తదుపరి కోకో దీవులను స్వాధీనం చే తీసుకుంటే చాలు మలక్కా జలసంధి మీద గట్టి పట్టు దొరుకుతుంది ఫలితంగా కోకో దీవులకు ప్రవేశం దొరకదు దీంతో చైనా ఆక్రమణకు కళ్ళం పడ్డట్టే కానీ దీని భారత్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న